దరఖాస్తు సిటీ క్యాంప్ ద్వారా కర్మకార్య అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రూపాయలు. మాదిగ చర్మకారులు, డప్పు కళాకారులు మాదిగ కుల వృత్తిని ఆధారంగా చేసుకొని సమాజంలో జీవనాన్ని గడుపుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. చనిపోయిన పశు చర్మాన్ని ఒక పరికరంగా తయారు చేసి మానవ సమాజానికి చెప్పులు కుట్టించినటువంటి సైంటిస్టు మాదిగ చర్మకారుడిని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిశ్శబ్దంగా ఉన్న సమాజంలో మొట్టమొదటిగా చనిపోయిన పశు చర్మం నుంచే డప్పుని తయారు చేసి ఒక సాంస్కృతిక మరి కళారంగానికి పునాది రాయి మాదిగా డప్పు కళాకారుడు అని సందర్భంగా తెలియజేస్తూ సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి మమ్మలను అంటరాని వాళ్ళకు అస్పృశ్యులుగా ఆర్థికంగా అభివృద్ధి వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్న విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్మకారులు డప్పు కళాకారుల్ని ఆర్థిక అభివృద్ధి చేయాలని, కళాకారులు కళారంగాన్ని ప్రోత్సహించాలని, కళాకారులకు చర్మకారులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాల ముందు గత 10 సంవత్సరాల నుంచి కూడా మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి ఉద్యమాలు చేసిన సందర్భంగా గతంలో 2000లో మలుపు పథకానికి 600 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ఇడికి బడ్జెట్ కేటాయించడం, తర్వాత 600 కోట్ల రూపాయల అర్ధ రూపాయి కూడా మా చర్మకారుల అభివృద్ధి కోసం పనిచేయకుండా నిధులు దారి మళ్లించారు. తర్వాత పోయిన ప్రభుత్వం కూడా మరి 150 కోట్ల రూపాయలు లిడిక్యాప్కి బడ్జెట్ కేటాయించింది, చైర్మన్ నియమించింది, కానీ చర్మకారుల అభివృద్ధి కోసం 100 రూపాయలు కూడా చర్మకారులకి వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోకపోవటం ఇది బాధాకరం. అదే సమయంలో ఈరోజు ముఖ్యమంత్రి గారికి మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈరోజు మొట్టమొదటి విజ్ఞప్తి ఉద్యమాన్ని ఈరోజు మేము ప్రారంభించాం. చర్మకారులు డప్పు కళాకారులు అర్హులైన వారికి పెన్షన్ అప్లై చేసుకోవడానికి పంచాయతీ కార్యదర్శుల యొక్క ధృవపత్రాలతోటే మరి ఆన్లైన్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్ సౌకర్యం కూడా కల్పించాలని, ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ లిడిక్యాప్కి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి కేంద్ర ప్రభుత్వం లెదర్ టెక్నాలజీకి ఉన్న బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి చర్మకారులు లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా లేటెస్ట్ ఫుట్వేర్ గార్మెంట్ మరి ట్రైనింగ్స్ని డిప్లొమా ట్రైనింగ్స్ని చర్మకారులు పిల్లల నిరుద్యోగులకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో మరి లెదర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాలని, ప్రతి రెవెన్యూ డివిజన్లో 25 ఎకరాల విస్తీర్ణంలో లెదర్ పార్కులు ఏర్పాటు చేసి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఈ చర్మకారుల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి లెదర్ పార్కుల అభివృద్ధికి బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక నిర్ణయాలు తీసుకొని ఈ చర్మకారులు డప్పు కళాకారుల ఆర్థిక అభివృద్ధికి సహాయాన్ని అందిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జనరాజుపల్లి ఆంజనేయులు మాదిగ ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా 13 జిల్లాల్లో కూడా మా యొక్క డిమాండ్స్ను మా యొక్క నిబంధనలను కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని, అదేవిధంగా మాదిగలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కాయి, ఈ ప్రభుత్వం మాదిగలను ఆదుకుంటుందనే నమ్మకంతో మేమందరం ఉన్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాదిగలకు
పింఛన్ విధానం కల్పించి ఒక 30,000 మంది డప్పు కళాకారులకు 20,000 మంది చెప్పు కళాకారులు చెప్పులు కుట్టుకునే వారికి పింఛన్ వేయడం జరిగింది. అయితే ఏ షరతులు లేకుండా వేయడం వల్ల గతంలో అందరూ లాభపడ్డారు. అయితే ఈ ప్రభుత్వంలో కూడా కొంత మరి గ్రామాలలో ఉన్న పంచాయత్ సెక్రటరీస్ కానీ మరి దానికి సంబంధించిన అధికారులు కానీ అక్కడ ఉన్న నిరుపేదలైన మా వాళ్ళను మరి జ్ఞానం లేని చదువుకోలేని మా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ మీరు ఒంగోలు వెళ్ళి మరి డీడీ ఆఫీస్లో మరి సర్టిఫికేట్ తీసుకొని వస్తే మీకు ఆన్లైన్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అది ఎంతమాత్రం కూడా సందేశం కాదు. మేము డీడీ గారిని అడిగాము, అదే కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ విషయాన్ని. అదేంటంటే ఎస్సీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మాదిగలందరూ అర్హులు అని ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. త్వరలోనే ఈ యొక్క పింఛన్ విధానాన్ని ఓపెన్ చేసి అర్హులైన మాదిగలను గుర్తించి డప్పు కళాకారులను చెప్పులు కుట్టుకునే వారిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు మరి అమరావతిలో 100 అడుగుల జాంబవంతుని విగ్రహాన్ని కూడా నెలకొల్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా మాదిగలకు పునాది ఆది జాంబవంతుడు కనుక మేము మర్చిపోకుండా ఈ ఆది జాంబవంతుని యొక్క జాడలో మేము నడుస్తున్నాం కనుక ఆది జాంబవంతుని యొక్క విగ్రహాన్ని అమరావతిలో నెలకొల్పాలి. అలాగనే ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో మరి మాదిగ చర్మకాల డప్పు కళాకారులకు యొక్క భవనాలు నిర్మించాలి. అలాగే వాళ్ళు చదువుకోవడానికి మరి వసతులు కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో చర్మ స్టోరేజ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయాలి. అలాగే మాదిగలు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వం కొంచెం స్వచ్ఛందంగా కొంచెం అమౌంట్ను కేటాయించి వారే పచ్చి చర్మాలు కొని వారే అమ్ముకుంటట్లుగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి డప్పు కళాకారులకు ప్రభుత్వము గతంలో 3,000 రూపాయలు ఇస్తుంది. అది వయోపరిమితి వయసు కూడా ఇప్పుడు 50 సంవత్సరాలు డప్పు కళాకారులకి, 40 సంవత్సరాలు చెప్పులు కుట్టుకునే వారికి పెట్టింది. ఆ వయోపరిమితి లేకుండా అందరికీ ఒకే విధంగా 40 సంవత్సరాలు వయసును పెట్టి అందరినీ ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు రెడ్డిపో గురువయ్య మాదిగ. మాదిగ చర్మ డప్పు కళాకారుల పునర్ సమితి రాష్ట్ర అధికారులు ప్రతినిధి.